ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో జాతరల సీజన్ ఇంకా నడుస్తోంది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈసారి కూడా ఆనవాయితీ ప్రకారం జాతరలను నిర్వహిస్తున్నారు. పలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు, కళ్యాణోత్సవాలు, రథోత్సవాలు కూడా కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగానే ఆదిలాబాద్ జిల్లా తాంసి మండలం పాలోది గ్రామ శివారులోని రాములగుట్టపై వెలిసిన శ్రీ సీతారాముల ఆలయ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే జాతర అంగరంగ వైభవంగా కొనసాగింది. ఈ ఉత్సవాల్లో భాగంగా వేద పండితులు గణపతి పూజ, నవగ్రహ ఆరాధన, హోమం నిర్వహించారు. అనంతరం నిర్వహించిన శ్రీ సీతారామ కళ్యాణోత్సవంతో పాటు రథోత్సవం కన్నుల పండగగా కొనసాగింది. ఇంకా హోమం, అర్చన, భజన కీర్తన, ప్రత్యేక పూజా కార్యక్రమాలను కూడా నిర్వహించారు. గ్రామ పెద్దలు బాజా భజంత్రీల నడుమ గుట్టపైకి ముత్యాల తలంబ్రాలు, పట్టు వస్త్రాలను తీసుకువెళ్లారు. అంతకుముందు రామయ్య, సీతమ్మల ఎదుర్కోలు ఉత్సవం ఘనంగా నిర్వహించారు. అనంతరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో విశేషంగా హాజరైన భక్తుల సమక్షంలో సీతారాముల కళ్యాణాన్ని వేద పండితులు వీరయ్య, సతీష్ మంత్రోచ్చారణల నడుమ కమనీయంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు ఆదిలాబాద్ జిల్లా ప్రజలే కాకుండా మహారాష్ట్ర నుండి కూడా భారీ సంఖ్యలో తరలివచ్చారు. ఇదిలా ఉంటే భక్తులు కోరిన కోరికలు తీర్చే స్వామిగా ఈ ఆలయం ప్రసిద్ధి పొందింది. గుట్టపై వెలిసిన రాముడి పాదాల కింద నుండి వస్తున్నట్లుగా ఉండే నీటి కుంటలోని నీటిని నెత్తిన చల్లుకుని అనంతరం స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటారు. అదేవిధంగా ఆ నీటిని రైతులు తమ పంట చేలల్లో చల్లుతుంటారు. అలా చేయడం వల్ల చీడపీడలు రాకుండా పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. వివిధ ప్రాంతాల నుండి పిల్లా పాపలతో కలిసి వచ్చిన భక్తులతో గుట్ట ప్రాంతం కిక్కిరిసిపోయింది. ఆలయ పరిసరాల్లో భక్తులతో సందడి నెలకొంది. పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తులకు ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. ఇక్కడ రాముల గుట్ట జాతరకు ప్రతి సంవత్సరం మేము వస్తాము. అంటే చిన్నప్పటి నుండి ఇక్కడ ఈ జాతర ఫేమస్. చాలా పురాతనమైన ఆలయం ఉంది. ఎప్పుడో అంటే రాముడు నడియాడిన నేల అని ఇక్కడ చెప్పుకుంటారు. ఈ ఊరికి కూడా పాలోజి అనే గ్రామాన్ని కూడా రాముల గుట్ట అని, రామ్నగర్ అనే పేరుతోటి పిలుస్తుంటారు. ప్రతి ఏటా అంటే చాలా ఘనంగా నిర్వహిస్తారు. ఈ పున్నంకి ఫిబ్రవరిలో వచ్చే మాఘ పౌర్ణిమకు 5 రోజుల పాటు జరుగుతుంది. జాతరని ఘనంగా నిర్వహిస్తారు. ఇదిలా ఉంటే మంచిర్యాల జిల్లాలోని గాంధారి కిల్లాలో నాయక్పూర్ల సంప్రదాయబద్ధంగా గాంధారి మైసమ్మ జాతరను జరుపుకోగా, కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన మండలంలో గంగాపూర్ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతర వైభవంగా కొనసాగింది. అటు నిర్మల్ జిల్లాలోనూ ముజిగి మల్లన్న జాతరను వైభవంగా నిర్వహించారు.